ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నురేళ్ళ ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. మేషరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో అర్ధాస్తమ రవి సంచార స్థితిలో ఉండడం దోష ప్రభావం. ఒకవైపు అష్టమస్థానం యొక్క శని సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఇలా అర్ధాష్టమ రవి సంచారం చేయడం వలన జలగండాలు, వాయుగండాలు, వాహన ప్రమాదాలు, ఇంట్లో సమస్యలు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైనటువంటి ద్రవ పదార్థాలతో కూడుకున్నటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వలన, ఘన పదార్థాలతో ఉండబడిన ఆహారంతో కలవడం వలన ఫుడ్ పాయిజన్ లాంటివి కానీ, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి గమనించగలగాలి.